అంటే అంటే ఏంటి సార్, అంటే చాగంటి గారు అంటే చెప్పిన మాటలు కావచ్చు, ఇప్పుడు మీరు వాటిని ఉటంకిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ ని బట్టి అంటే ఏ ఏ రకమైనటువంటి సంఘటనలు కానీ అక్కడ జరిగితే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. ధర్మానికి ఏదైతే మనం చూస్తున్నాం అక్కడ ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి నినాదంతోనే వచ్చే భక్తులు కానీ టీటీడీ కానీ మొత్తం కూడా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అది మనం ప్రధానంగా జ్ఞాపకం చేసుకోవాల్సినది, ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక ప్రాంతం కాదండి, ఇది అత్యద్భుతమైన దివ్య క్షేత్రం. మనకి సాక్షాత్తు మన కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన అక్కడ కొలువు చేరి ఉన్నాడు. మరి ఆయన సమక్షంలో ఆయన కనుచూపు మేరలో ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి అనుకోండి పరిపాలనా పరంగా, అవి తప్పకుండా మనందరం కూడా గ్రహించాలి. మనకి కొన్ని తెలియకపోవచ్చు, అక్కడ పరిపాలనలో నిమగ్నమైన అధికారులకి, అక్కడ ఉన్న చైర్మన్ గారికి ప్రస్తుతం వారికి తెలుస్తుంది వారు చేస్తుంది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు ఆమోదయోగ్యం కాదో వారికి బాగా తెలుస్తుంది. కాబట్టి వారి విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను, వారు చేస్తున్న దాంట్లో ఏదో తప్పు దొర్లి ఉంటుంది, అందుకే వెంటనే ఇలాంటి సంఘటన జరిగింది అని కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదో క్షేత్ర పాలన పరిపాలన విధానం అదేదో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా లేదా కర్నూలు జిల్లా అనుకుంటే సమన్వయం ఎలా చేయాలి, అటవీ శాఖకి ఏం చేయాలి, వాళ్ళకి టార్చ్ లైట్లు ఎన్నిస్తే బాగుంటుంది, రాత్రి ఎంతమంది గుర్ఖాలను పెడితే బాగుంటుంది, లేదా వీళ్ళందరినీ ఒక సమూహంగా చేసి కొండ మీదకి ఒక గుంపుగా పంపిస్తే ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పరిపాలనా పరంగా వచ్చే ఆలోచనలు తప్పకుండా మనం చేయాలి, వాటిల్లో కూడా మనకి మార్గం దొరకచ్చు. కానీ ఒక దివ్య క్షేత్రంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో ధర్మ పరిపాలన చాలా చాలా అవసరం. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ భక్తులకి అందించవలసిన సౌకర్యంలో ఏదైనా లోపం వచ్చిందా, స్వామివారికి చేయవలసిన సేవా కార్యక్రమంలో లోపం ఏమైనా వచ్చిందా, ఇవి మనకి తెలియదు. మనందరం కూడా దూరం నుంచి స్వామివారికి దండం పెట్టుకుంటున్నాం. కాబట్టి అక్కడ పరిపాలన చేస్తున్న వారు క్షేత్రంలో వాళ్ళందరూ కూడా నిమగ్నమైన వాళ్ళు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో పనిచేయడమే కాకుండా ధర్మ ప్రవర్తన వారి యందు కనిపించడం చాలా చాలా ప్రధానం. అక్కడ చాలా గొప్ప వైఖానస ఆగమం ప్రకారంగా కూడా మనకు ఆ క్షేత్రంలో అనేక వైభవాలు చేస్తారు, మీకు తెలుసు, మనందరం కూడా చూస్తాం. కాబట్టి దాన్ని ఎక్కడైనా ఆచరించడంలో లోపం ఉన్నదా, ఏదైనా ఇతర ఆలోచనలతో అక్కడున్న అధికారులు వాటిని ఏమన్నా సడలించారా, వాటిని కొనసాగించకుండా మానేశారా అన్న అనుమానాలు నాకు కలగడం ఈ సమయంలో చాలా దురదృష్టకరం. కానీ వారితో పంచుకుందాం మీ ద్వారా అనే దృష్టితో ఈ విషయాలు చెప్తున్నానండి. అంటే 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 మీ మీ అభిప్రాయ సూచన ప్రకారం సార్ అటు టీటీడీ పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైఖానస